ఫిలాసఫీ దాగుంది అని అంటారు. అదే అండి, నేను ఏమన్నా ఫన్నీ అంటే ఫన్నీ, అందరు కూడా ఫన్నీ ఫన్నీ అంటుంటారు. అంటే నేను చెప్తున్నా కదా, ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు ప్రతి ఛానల్లో కూడా నేను ఏంటంటే అందరితో కూడా ఫన్నీ ఫన్నీ మాట్లాడినా. మీరు అన్నట్టు ఇప్పుడు ఫిలాసఫీ కూడా కొంచెం నేను బ్రహ్మంగారి డివోటీని, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి డివోటీని. వీరబ్రహ్మేంద్ర స్వామికి సోమవారం పూజ చేస్తుంటాను, మఠం వెళ్తుంటాను. ఆ మఠంలో కూడా అందరు కూడా మన పూజలందరూ కూడా పోగానే రిసీవ్ చేసుకుంటారు. మఠంలో వాళ్ళందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంటారు. అదే అండి, అక్కడికి నాకు ఆయన ఒకసారి బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్ళలో కనిపించి, అసలు నాకు తెలియదు అసలు నేను వీరబ్రహ్మేంద్ర స్వామి పూజ చేస్తాను అది కూడా తెలియదు. ఒక కరెక్ట్గా 4 ఇయర్స్ బ్యాక్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కళ్ళకు వచ్చారు. కళ్ళకు వచ్చేసి అప్పటి నుంచి ఏంటంటే నేను వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని పూజిస్తూ ఉంటాను. ఎప్పటికైనా నేను అనేది ఏంటంటే నా లైఫ్ ఎండింగ్ కల్లా ఒక ఆశ్రమం పెద్దది పెట్టేసేసి పాపం లేని వాళ్ళకి వాళ్ళకందరికీ సేవ. అందరూ అంటే నీ టార్గెట్ ఏంటి, నువ్వేం సంపాదిద్దాం అనుకున్నా అంటే 1000 కోట్లు కాదండి, నేను పోయే లోపల నా ద్వారా 4 ఫ్యామిలీలు బతకాలి, నా ద్వారా 10 మంది బతకాలని